వెల్కమ్ టు యోయో టీవీ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారే అంశం గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. బీఆర్ఎస్లో తనకు అవమానం జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న ఆయన త్వరలోనే కారు తిగి మరో పార్టీలో చేరతాననే ఊహాగానాలు బలపడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పొంగులేటి తన అనుచరులకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. కారు దిగేందుకు సిద్దమైన శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై సస్పెన్స్ నిన్నటి వరకు వీడలేదు. ఆయన వస్తాడని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వేచి చూస్తున్నాయి. ఈ క్రమంలో అనూహ్యంగా ఆయన వైఎస్ షర్మిల పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు కలిగిన శ్రీనివాస్ రెడ్డి షర్మిల పార్టీలో చేరబోతున్నారనే టాక్ సర్వత్రా ఆశ్చర్యపరుస్తోంది. ఇదిలా ఉంటే పొంగులేటి విషయంలో మరో ఆసక్తికర విషయం తెరపైకొస్తోంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలతో పొంగులేటి భేటీ అయ్యారనే వార్తలు గత వారంలోనే వచ్చాయి. అయితే ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఒక చర్చ జరుగుతుండగానే పొంగులేటి భేటీ నిజమే అని, ఆయన త్వరలో తమ పార్టీలో చేరతానని తనకు మాటిచ్చారని షర్మిల చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అయితే షర్మిలతో తాను భేటీ కాలేదని పొంగులేటి చెప్పడంతో ఇందులోనూ ట్విస్ట్ వెలుగుచూస్తుంది. గత జూలైలో షర్మిలను కలిసిన మాట వాస్తవమేనన్న పొంగులేటి తన కూతురు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికే వెళ్లానని, అంతే తప్ప తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. పొంగులేటి మాటలు ఇలా ఉంటే షర్మిల మాత్రం తనకు మాటిచ్చారని చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఇంతలోనే పొంగులేటి వైఎస్ విజయమ్మతో భేటీ అయిన ఫోటో ఒకటి హల్చల్ చేస్తోంది. వైఎస్ఆర్టీపీలో చేరే విషయంలో విజయమ్మతో పొంగులేటి మంతనాలు జరుపుతున్నారని, ఈ నెల 8న షర్మిల పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా పార్టీ కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో శ్రీనివాస్ తన పట్టును నిలుపుకోవడం రాజకీయంగా ముఖ్యమైన అంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి తనపై జరుగుతున్న అటాక్ నేపథ్యంలో పొంగులేటి ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారనేది ఆసక్తి మారింది. షర్మిల సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. గతంలో వైఎస్ఆర్సీపీ నుంచే పొంగులేటి ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో పొంగులేటి తన రాజకీయ భవిష్యత్ను వైఎస్ఆర్టీపీ ద్వారా నిర్మించుకోబోతున్నారనేది స్పష్టమవుతోంది.